బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజునాడు అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి అన్నది మీకు నేను చెప్పాను. ఇప్పుడు అర్చన ఎలా చేయాలి, ఏం ప్రసాదం పెట్టాలి అన్నది మీకు నేను చెప్తాను. అయితే కార్తీక పౌర్ణమి మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, నన్ను తప్పు పట్టద్దమ్మా. అందరూ కార్తీక పౌర్ణమి సోమవారం అని అనుకుంటున్నారు. సోమవారం సాయంత్రానికి కృత్తిక నక్షత్రం లేదు కాబట్టి ఆదివారం 29/11/2020 ఆదివారం కృత్తిక నక్షత్రం రోజునాడు సాయంత్రం ఉంది కాబట్టి పౌర్ణమి గడిలో ఉన్నాయి, అలాగే కృత్తిక నక్షత్రం ఉంది కాబట్టి ఆ వేళ చేసుకుంటే మనకి కార్తీక పౌర్ణమి చేసుకున్న ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ నేను అలా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆ రోజున చూడండి, ఆ సోమవారం అనుకోండి, సోమవారం కృత్తిక నక్షత్రం ఉందనుకోండి, అంటే ఇటు చంద్రుడు అటు సూర్యుడు మధ్యలో మనం సేవించుకునే పౌర్ణమి చంద్రుడికి సంబంధించి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆదివారం అంటే సూర్యనారాయణమూర్తి, కృత్తిక నక్షత్రానికి అధిపతి కూడా సూర్యనారాయణమూర్తి కాబట్టి ఇక్కడ రెండు ప్లస్లు, అంటే మన కష్టాలు ఈజీగా సూర్యకిరణాల్లో తీరిపోవడానికి కరిగిపోవడానికి చంద్రుడిలాగా ప్రకాశించడానికి భగవంతుడు మనకిచ్చిన వరం కింద నేను భావిస్తున్నాను కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. ఇంకొకటి చాలామందికి డౌట్ అమ్మా, మామూలు విడి రోజుల్లో కనుక అదే మామూలుగా పూజ చేసుకోండమ్మా ఇలాగ అమ్మంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా బద్ధకంగా ఉన్నట్టు మేము పూజ చేసుకోమమ్మా మేము ఇలాగమ్మా అంటారు. ఇలాంటి టైంలో మూడో రోజు చేసేసుకోవచ్చమ్మా, నాలుగో రోజు చేసుకోవచ్చమ్మా అన్న ప్రశ్నలతోటి నిజంగా చాలా చాలా ఇసికించేస్తున్నారు. ఎందుకని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు నాలుగు రోజుల్లో ఆడవాళ్ళు అలా ఉన్నప్పుడు పూజ అనేది చేసుకోకూడదు. మీ భర్త చేత చేయించుకోండి, చేయించుకున్నారనుకోండి భగవంతుడు మనకి ఇచ్చిన భారం ఏంటంటే భర్త కనుక పూజ చేశాడంటే సగం పూజ మనకు వచ్చేస్తుంది కాబట్టి మన అదృష్టవంతులు. మనం చేసామనుకోండి మన పిల్లలకి వెళ్తుంది సగం పూజ, కాబట్టి మీరు ఆ పని చేయండి. అంతేగాని మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు నన్ను అడగండి. అయితే మనం కార్తీక పౌర్ణమి ఏం చేసుకోవాలి అని మీకు నేను అభిషేకం చెప్పాను కాబట్టి అర్చన గురించి చెప్తాను. సరే, ఇందులో చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అంటే నేను చూసిన జాతకాలలో కూడా చాలామంది వాస్తు దోషాల వలన, వాస్తు అంటే వాళ్ళు పుట్టిన డేట్కి వాళ్ళ ఇల్లు సరైనది కాక చాలామంది కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన దాంట్లో నా దగ్గర జాతకం చూపించుకున్న వాళ్ళకి చాలామందికి తెలుసు, అమ్మ మీరు పుట్టిన డేట్కి మీరు ఉంటున్న ఇల్లు మీకు సరికాదు అనేసి నేను చెప్పడం జరుగుతుంది. అయితే నన్ను చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అమ్మ మీరు జాతకాలే చూస్తారా, అంటే అదేంటి కేవలం పరిహారాలే చెప్తారా అనేసి అడుగుతున్నారు. కాదమ్మ, నేను జాతకాలు చూస్తాను, వాస్తు చూస్తాను, ముహూర్తాలు పెడతాను. ప్రతి ముహూర్తము కూడానండి, ప్రతిది ఏ టు జెడ్ మనిషికి కావలసిన ముహూర్తాలు అన్నింటినీ పెడతాను. అలాగే నన్ను ఏమని అడుగుతున్నారంటే, చాలామంది మీరు చెప్పే వాస్తు అనేది మాకు మా ఏం సిద్ధాంతులను అడుగుతుంటే మాకు కరెక్ట్గా చెప్పట్లేదు మేడం అనేసి అడుగుతున్నారు. మీరు వచ్చి చూస్తారా అనేసి ఈ మధ్య కాలంలో లాక్డౌన్లో చాలామంది నన్ను అడిగారు. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటి అంటే, మీకు నేను రేపు అంటే దీని గురించి వివరంగా నేను ఇంకొక వీడియో చేస్తాను, కాకపోతే మీకు నేను చెప్తున్నాను ఏంటి అంటే, రేపు జనవరి వెళ్ళిన తర్వాత నేను వాస్తు విజిట్స్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఒక రెండు నెలల పాటు ఎవరికైనా సరే వాస్తు విజిట్ గురించి నేను ఎలా వస్తాను ఏంటి అన్నది నేను చెప్తాను. కావాలంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక నేనే స్వయంగా ఎప్పుడు జనవరి దాటిన తర్వాత అంటే ఇంచుమించుగా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాతే నేను మీ దగ్గరికి వచ్చి మీ ఇంటిని నేను రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరి లిస్టులు పెట్టుకుని ఫస్ట్ ఎలాగా ఏంటి అన్నది నేను వచ్చి చూసి మీకు నేను చెప్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకంటే నేను చెప్పే వాస్తు అనేది అంటే నేను ఎవరిని తప్పుపడతలేదు, కానీ కొంతమంది మెట్ల కింద ఏంటి బాత్రూమ్ ఉండొచ్చు, నైరుతిలో బాత్రూమ్ ఉండొచ్చు, వీరువాయిట్ ఉండొచ్చు ఇలాగనేసి అన్నారు. కానీ నా దగ్గరికి జాతకం చెప్పించుకుంటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అమ్మ మీరు చెప్పిన పరిహారాలు పాటించిన తర్వాత మాకు కొంచెం బాగుంది కాబట్టి మీ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం అమ్మా అని అంటున్నారు. కానీ
తీసుకున్న వాళ్ళలో కూడా మ్యారేజ్ డేట్లు బాగోక వాళ్ళు అతలాకుతలం అయిపోయి నానా కష్టాలు పడుతున్నారండి. పెళ్లి డేటు చాలా కష్టాల్లోకి తీసుకెళ్తదన్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏ సిద్ధాంతాలకి తెలియదు కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. అందు గురించి నాకేదో వచ్చని కూడా నేను విర్రవీగిపోకూడదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది సాక్షాత్ భగవంతుడు నాకు ఇచ్చారు కాబట్టి ఓహో వీళ్ళందరూ ఈ దీని వల్ల కష్టాలు పడుతున్నారని మీకు నేను చెప్పడం జరుగుతుంది. దాని వల్ల నాకేదో బాగా తెలుసు, అవతల వాళ్ళకి ఏదో అసలు తెలియదు అన్న మాట మటుకు నేను అన్నాను. కాకపోతే ఏంటంటే కొంత కొంతమంది పుట్టిన డేట్లకి వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ వాళ్ళకి నప్పుతుందో లేదో అన్న సంగతి వాళ్ళకి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందు గురించి నేను వాస్తు విజిట్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా రిజిస్ట్రేషన్స్ కావాలి అని అనుకుంటే తీసుకోండి. అది మా వాట్సాప్కి ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి. సరే, మనం అర్చన ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పేవి మీ దగ్గర ఉంటే ఉన్నట్టు చేసుకోండి, లేదంటే మానేయండి. అంతేగాని కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంత లేని వాళ్ళైనా సరే అందరూ తెప్పించుకుని ఉంచుకుంటున్నారు కాబట్టి నేను చెబుతున్నాను అనుకోమ్మా. ఒకళ్ళు ఇద్దరు అవి లేకపోతే ఎలాగమ్మా అనేసి పాపం మెసేజ్ పెడుతున్నారు. లేకపోయినా పర్వాలేదమ్మా, మనసు ప్రధానం. మనస్ఫూర్తిగా ఏ పువ్వులతోటో లేదంటే మీ దగ్గర ఉన్న అదేంటి ఏమీ లేవనుకోండి, ఆ అష్టోత్తరాన్ని మీరు ఎన్నిసార్లు చదువుకోవాలో అన్నిసార్లు చదువుకోండి చాలు కదా. ఏం పర్వాలేదు, నేను చెప్పినట్టే అంటే చెప్పినట్టు చేసుకోండి. అవి లేవనుకోండి పోనీ వదిలేయండి, నేను కాదని నేను అంటలా. అలాగే ప్రసాదం చేసుకోగలుగుతారు, ఆ ప్రసాదం చేసుకుని అష్టోత్తరం చేసుకుని నాలుగు పువ్వులు స్వామి దగ్గర అమ్మ దగ్గర పెట్టి తప్పుకోండి. ఆ ఫలితాన్ని అనేది ఆ తల్లి ఆ స్వామి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు చూడండి, మనం ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి కూడా మన అమ్మని ఆరాధించుకోవడానికి కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకుందాము అనేసి మీకు నేను చెప్పాను. ఏంటి, గోమతి చక్రాలు, అలాగే లక్ష్మీ గవ్వలు, తర్వాత ఏంటి గురివింద గింజలు, తర్వాత కలువ పూసలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే వెండి పువ్వులు, తర్వాత కుంకుమం, ఇవన్నీనమాట. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, అలాగే కాయిన్స్, మనం ఎప్పుడు పోయి ఇవన్నీ లేవు మీ దగ్గర, ఇవన్నీ లేవు పక్కన పెట్టండి. కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి బిళ్ళలు ఎంతలో ఎంత ఇదిగా తెచ్చుకోగలుగుతాం మనం, ఎంత కష్టం అండి. 108 రూపాయలు కొన్ని బయట ఇచ్చినా మనకి చిల్లరైనా ఇస్తారు. రూపాయి కాయిన్స్ తెచ్చుకోండి, ఆ రూపాయి కాయిన్స్ తోటైనా చేసుకోవచ్చు. వీటన్నిటితోటి మీరు వీటన్నిటిలోనూ కూడా మీరు ఎన్ని తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ 6 సార్లు అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి. గోమతి చక్రాలతోట, లేదంటే గురివింద గింజలతోట, తర్వాత లక్ష్మీ గవ్వ అదంటే లక్ష్మీ గవ్వలతోట, తర్వాత కలువ పూసలతోట, కాయిన్స్ తోట, తర్వాత కుంకుమ తోట, లేదంటే ఇలాగనేసి 6 చక్కగా సిద్ధం చేసుకుని అమ్మవారికి, అమ్మవారితో పాటు మీ దగ్గరికి అందరికీ కూడా గోదాదేవి కనుక వచ్చేసినట్టయితే ఆ తల్లిని కూడా నేను పెట్టుకోమంటున్నాను కాబట్టి ఆ తల్లిని కూడా పెట్టుకుని ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అనేసి ఒక్కొక్కటి. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని కలిపేసేసి వేసేస్తుంటారు. అది అనకూడదు కదండి, అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. నేనైతే కరెక్ట్ పద్ధతి కాదని చెప్తాను మీకు. ఏం చేస్తానంటే ఫస్ట్ ఒకసారి చేసుకుంటున్నారు అనుకోండి, చేసుకున్నప్పుడు మీ ఇష్టం గోమతి చక్రాలతో చేసుకోవాలంటే ఆ గోమతి చక్రాలని పట్టుకుని మనస్ఫూర్తిగా ఆ చక్రమే సుదర్శన చక్రం కింద భావించి ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అనేసి చదువుకోండి. అంతేగాని అన్ని కలిపేసి ఒక ఆవిడ పెట్టారు, అన్ని కలిపేసేసి అన్నిసార్లు ఏం చేస్తామమ్మా అన్ని కలిపేసేసి చేస్తేను నాకు ఫలితం వచ్చేస్తుంది అనేసి వాట్సాప్లో పెట్టింది అంటండి. అలా ఎలాగా, అలా కాదు. మన ఇప్పుడు పప్పు కూర పచ్చడి ఇవన్నీ కలిపేసుకుని తింటామా, దేనికదే తింటాంగా. మన కడుపు మట్టుకి రుచులు కావాలి మనకి. అమ్మకు చేసినప్పుడు ఎందుకు అంత కష్టపడ, ఎందుకు అంత చిరాకు మనకి. అలా కాదు, ఎక్కడైనా సరే ఓపిక సహనం ఉన్నప్పుడే ఆ తల్లి మనల్ని కరుణించడం అనేది ఉంటుంది. తర్వాత లక్ష్మీ గవ్వలతో ఇలా ఒక్కొక్క దాంతో ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో వెంకటేశ్వర స్వామికి చందనం ఉంటుంది మీ దగ్గర. చందనం లేదు అని అనుకుంటే పచ్చకర్పూరం, ఈ రెండిటితోటి వెంకటేశ్వర స్వామికి మీరు చక్కగా, లేదంటే తులసి దళాలు కూడా తెచ్చుకోండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆవేళ ఆదివారం కాబట్టి తులసి దళాలు ముందు రోజున అంటే శనివారమే సిద్ధం చేసుకోవాలి. లేదమ్మా మాకు కుదరట్లేదంటే తులసి దళాలు వదిలేయండి. తులసి దళాలు మాల వేయడానికి మటుకు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోండి, సరిపోతుంది మీకు.
ఇంకొకటి అంటే ఈ కర్పూరం తోటి అలాగే చందనం తోటి స్వామికి ఏం చేస్తారంటే చక్కగా ఓం శ్రీనివాసాయ నమః ఓం వెంకటేశాయ నమః ఓం గోవిందాయ నమః అనేసి మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ఏం ప్రసాదం పెట్టాలి అని అంటే కృత్తికా నక్షత్రంతో పాటు కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి గోధుమ రవ్వతో మీకు మీ టాలెంట్ మీరు ఏ రకంగానైనా సరే ఆ తండ్రికి ఆ తల్లికి ప్రసాదం చేయొచ్చు. గోధుమ రవ్వతోటి మీరు చూడండి అన్నవరం ప్రసాదం చేయగలిగారనుకోండి పోనీ అలా చేయండి, లేదు పాయసం కాస్తానంటే పాయసం కాయండి, మీరు ఏదైనా సరే గోధుమ రవ్వతోటి మీరు చక్కగా అంటే అమృతంలాగా కాసి అందులో జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పు వేసి నెయ్యి బాగా వేసి అమ్మవారికి స్వామివారికి నివేదన చేసి మీరందరూ తినండి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఏ రో ఆ రోజున మీరు చేసిన ఇదేంటి ఇవన్నీ ఉంటాయి కదా ఒక పళ్ళెంలో పెట్టుకుని మనం చేస్తాం కదా, ఈ వీటిలన్నిటిని కలపకండి అలా ఉంచేయండి, అమ్మని స్వామిని అలా ఉంచేయండి. అలాగే మీరు నైట్ ఇంచుమించుగా దీపాలు ఎక్కువ శాతం వెలిగేటట్టుగా కొంచెం నూనెది పోసుకుంటూ చక్కగా ఇచ్చేసుకుని అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత తెల్లారిన తర్వాత అప్పుడు వీటిలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోండి. తీసుకుని అప్పుడు మీరు చక్కగా మళ్ళీ అంటే తెల్లవారితే సోమవారం కాబట్టి మీ ఇష్టంగా కార్తీక మాసాన్ని ఎలాగా ఇదే చేసుకుంటున్నారో అలాగే మీరు చేసుకోండి. ఇలా గనక మనం కార్తీక పౌర్ణమి చేసుకుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి మన జీవితంలో విశేషమైన మార్పుని మనం చూడగలుగుతాం. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి, ఐశ్వర్యంతో ఉండాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి. కాబట్టి లక్ష్మీనారాయణులు అందులోనూ చంద్రుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి సూర్యనారాయణమూర్తి కూడా పేరు ప్రతిష్టలు ఇవ్వాలి అని అంటే ఆరోగ్యం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. కాబట్టి మరి మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి పౌర్ణమి కాబట్టి ఎవ్వరూ వదలకుండా చక్కగా సేవించుకుంటాం. జై శ్రీ.